రెండు ఓట్లు వేస్తే ఇంటింటి అభివృద్ధిని, ఇంటింటి అభివృద్ధిని ప్రతి ఒక్కరికి స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలి అని చెప్పండి. ఫ్యాన్కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటికి అభివృద్ధి జరుగుతుంది అని ఇంటింటికి వెళ్ళి చెప్పండి. ఇదే చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున ఏ ఒక్కరైనా నమ్మారు అని అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని కథ గుర్తుందా? బంగారు కడియం ఇస్తానన్న పులి కథ గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారిని నమ్మటము అని అంటే ఆ పులి నోట్లో తలకాయ పెట్టడమే అని ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. బాబు చరిత్రను వివరించండి, బాబు చరిత్రను వివరించండి, చంద్రబాబు పొత్తులు పెట్టుకున్న ఆ కూటమి చరిత్ర వివరించండి. ఆ కూటమి చరిత్ర ఏమిటి? వారంతా గతంలో ఏం చెప్పారు, వాళ్ళంతా ఏం చేశారో కూడా వివరించండి. ఒకసారి 2014 ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దామా? ఒకసారి 2014 చంద్రబాబు నాయుడు గారు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దామా? 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురు ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. గుర్తుందా ఈ పాంఫ్లెట్? ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ఇందులో మోడీ గారి ఫోటో ఉంది, ఇందులో దత్తపుత్రుడి ఫోటో ఉంది, ఇందులో ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా ఉంది.